హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఇంతకాలం చాలామంది జెరోధా అకౌంట్ని ఎలా క్లోజ్ చేయాలి అని అడిగారు, మిగతా అన్నిటిని కూడా. ఎందుకంటే ఈ ఫేక్ ట్రైనర్స్ యొక్క రిఫరర్ కోడ్పై చాలామంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు వాళ్ళని అనవసరంగా వీళ్ళ ద్వారా కమిషన్స్ వాళ్ళు దొబ్బేసి వాళ్ళ హ్యాపీ లైఫ్ని మనం పోషిస్తూ ఉన్నాం. సో ఇటువంటి ఫేక్ ట్రైనర్స్ యొక్క రిఫరర్ కోడ్స్పై ఓపెన్ చేసిన డిమాట్ అకౌంట్స్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ జెరోధా. జెరోధాని మనం గనక డైరెక్ట్గా లాగిన్ అయ్యి, మనకి ఇది తెలుసు కదా, ఇట్లా కన్సోల్ వస్తుంది. కన్సోల్లో మనం అంటే ప్రాఫిట్ లాస్లు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, దాంట్లోనే అకౌంట్ అని ఉంటుంది. పైన రెడ్ షేప్లో రౌండ్ చేస్తుందని చూడండి. అకౌంట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎలా వస్తుంది, ఇక్కడ పర్సనల్ నామినీ బ్యాంకు అని ఉంటుంది. ఇక్కడ రెడ్ తోటి నేను రౌండ్ అప్ చేస్తున్నాను, సెగ్మెంట్ అని ఉంటుంది. ఈ సెగ్మెంట్ దగ్గరికి వచ్చేసేసి మరలా దాన్ని కనుక మనం కనుక క్లిక్ చేస్తే నెక్స్ట్ విండో ఇలా వస్తుంది. ఇలా కొద్దిగా కిందకి కనుక వస్తే క్లోజ్ అకౌంట్ అని ఉన్నది, రౌండ్ అప్ చేస్తున్నాను. అక్కడ కనుక మీరు కనుక క్లోజ్ అకౌంట్ అనే దాన్ని కనుక మీరు కనుక క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి అక్కడి నుంచి వేరే విండో వస్తుంది. ఎందుకని మీరు అకౌంట్ని క్లోజ్ చేస్తున్నారు అని ఫీడ్బ్యాక్ అడుగుతారు వారు. వై ఆర్ యూ క్లోజింగ్ యువర్ అకౌంట్ అని అడుగుతుంది. దాని కింద లాసెస్ ఇన్ ట్రేడింగ్ అని పెట్టండి. అది పెడితే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా కూడా యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కిందకు వచ్చేసేసి మనం కంటిన్యూ అనేటువంటిది ఉంటుంది, బ్లూది హైలైట్ అయి ఉంటుంది. కంటిన్యూని కనుక మనం కనుక క్లిక్ చేస్తే ఆ విండో దగ్గర నుంచి ఇదిగో ఈ విధంగా కేవైసీ. ఇప్పుడు మనం ఎట్లా అయితే డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేసేటప్పుడు ఎన్ఎస్డిఎల్లో అడుగుతారో ఆ విధంగానే ఇక్కడ కూడా మన ఆధార్ కార్డు, ఇక్కడ ఆధార్ నెంబర్ని ఇవ్వాలి. ఐ హియర్ బై ఆథరైజ్డ్ ఎన్ఎస్డిఎల్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అని ఉన్నది కదా, అక్కడ రౌండ్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేసేసి వేడి ఆధార్ ఆధార్ నెంబర్ని చేసి సెండ్ ఓటీపీ, అంటే మీరు ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఫోన్ నెంబర్ ఓటీపీని కనుక మనం కనుక ఇక్కడ కనుక ఎంటర్ కనుక చేస్తే ఆధార్ కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది కదా. ఓకే, తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత దీని కింద మనకి ప్రొసీడ్ అనేది కనుక నొక్కేస్తే మనకి వెంటనే మన అకౌంట్కి మెయిల్ అనేటువంటిది ఒకటి వస్తుంది. ఆ మెయిల్లో మొత్తం 72 అవర్స్లో, అంటే 3 వర్కింగ్ డేస్లో మీ యొక్క అప్లికేషన్ కన్ఫర్మ్ చేసేసి వెరిఫికేషన్ చేసి మీ యొక్క రిక్వెస్ట్ని కన్ఫర్మ్ చేస్తామని మెసేజ్ వస్తుంది. తద్వారా ఆల్మోస్ట్ ఆల్గా మన యొక్క డిమాట్ అకౌంట్ అనేటువంటిది ఈ దెబ్బతోటి క్లోజ్ అయిపోతుంది. మీ చేత కలబులి మాటలు చెప్పించి డిమాట్ అకౌంట్స్ను ఓపెన్ చేయించినటువంటి ఫేక్ ట్రైనర్స్ యొక్క డిమాట్ అకౌంట్స్ నుంచి బయటికి రావచ్చు. థ్యాంక్ యూ.